ఫుల్ టైం డైరెక్టర్స్ గా సీఈఓగా రవిప్రకాష్ ని తొలగించడం జరిగింది. అట్లనే మూర్తి గారిని కూడా మేము సిఎఫ్ఓగాను హోల్ టైం డైరెక్టర్స్గా తొలగించడం జరిగింది. ఈరోజు ఈజీఎం కూడా పెట్టాము, అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ దాంట్లో జరిగింది. ఆ తర్వాత మేము TV9కి వెళ్ళి మేనేజ్మెంట్ ఎక్వైర్ చేసుకున్నాం. తర్వాత మేము ఇప్పుడు కంపెనీ ఎంప్లాయీస్తో కూడా అందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తర్వాత ఛానల్ హెడ్స్ అందరితో కలిశాము. చాలా సో మంచి టీము వర్క్ చేయాలని అందరూ కూడా చాలా హ్యాపీగా మాతో కోఆపరేట్ చేయడానికి అంగీకరించారు. మేము కూడా చాలా హ్యాపీగా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తొందరగా పరిష్కారం చేస్తాం మీరని ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ యొక్క మేనేజ్మెంటు చాలా సుహృద్భావ అవతరణంలో తర్వాత ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ముందుకు సాగాలని ఉద్దేశంతో మేము ఒక ఇంటర్మ్ సీఈఓ అంటే TV9 యొక్క కన్నడ యొక్క హెడ్ని మిశ్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సీఓ గారిని కూడా సింగారావు గారిని కూడా అపాయింట్ చేసి వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ యొక్క TV9 యొక్క ఆపరేషన్స్ తక్కినటువంటి ఛానల్ హెడ్స్ తోటి కూడా కలిసి వాళ్ళు ముందుకు కొనసాగిస్తారు. మేము కావాల్సినటువంటి టీము యొక్క స్పిరిట్ని తీసుకున్న తర్వాత ఈ యొక్క స్టాండర్డ్స్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో జర్నలిజం స్టాండర్డ్స్ని అప్హోల్డ్ చేస్తామని, తర్వాత దీన్ని ఈ కంపెనీని ఇంకా బాగా ముందుకు అభివృద్ధి చేసుకోవడానికి, తర్వాత దీనికి ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతున్నాయి ఆ వాల్యూస్ అన్ని కూడా కాపాడుతూ ఇంకా పై పైకి కంపెనీని తీసుకెళ్తామని మేము మీ యొక్క ఈ ప్రెస్ ఈ యొక్క మీడియా ద్వారాగా పబ్లిక్ తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి మేము మేనేజ్మెంట్ని రవిప్రకాష్ గారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్గా, తర్వాత హోల్ టైమర్గా, అట్లే మూర్తిని సిఎఫ్ఓగా హోల్ టైమర్ గారు తీసేసాం కాబట్టి వాళ్ళతో బ్యాంక్స్ కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ కానీ తర్వాత పబ్లిక్ అట్ లార్జ్ కానీ ఎవరు కూడా వారితో మా యొక్క కంపెనీ యొక్క వ్యవహారాలు పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళతో వాళ్ళు మనకు మేనేజ్మెంట్ వాళ్ళు లేరు. అందువల్ల ఇది మీ ద్వారా తెలియజేయటం అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ అండ్ లిసనింగ్ టు అస్. సార్, సో ఐ విల్లింగ్ టు టేక్ ద క్వశ్చన్స్. మేము సాధ్యం ఇప్పుడు హ్యాండ్ అవుట్ ఇస్తున్నాం అందరికీ. ఓకే, బట్ స్టిల్ అంటే ఒక బేసిక్ డౌట్ ఒకటి. ఐఎమ్ రవికాంత్ రెడ్డి ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఛార్జ్ ఆన్ మిస్టర్ రవిప్రకాష్? అంటే మీరు ఈ స్టెప్ తీసుకోవడానికి ఆయన అందులోంచి తీసేయడానికి వాట్ ఎగ్జాక్ట్లీ ద ఛార్జ్? అంటే కొంతమంది ఫోర్జరీ అంటున్నారు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ బిహైండ్ ఇట్, ద రీజన్ బిహైండ్ యూ రిమూవింగ్ హిమ్ ఫ్రమ్? ఇప్పుడు ఒకటండి, మేము హ్యాండ్ అవుట్ ఇస్తున్నాము. ఇప్పుడు మేము అలంద 90.5% షేర్ హోల్డింగ్ తీసుకున్నాం. మేము మేనేజ్మెంట్ కంట్రోల్ అయితే తీసుకోవాలి. ఈ మధ్యలో స్మూత్గా చేయడం కోసం అనేకమైన ప్రయత్నాలు చేసాం డైరెక్టర్స్ అయిన అపాయింట్మెంట్. అవన్నీ ఆటంకాలు ఉన్నవి. అందువల్ల ఇక మేము అనుకున్నది ఏంటంటే ఫైనల్గా ఆయన్ని తొలగిస్తేనే మేము మేనేజ్మెంట్ తీసుకోగలుగుతాం. నా ఉద్దేశంతో తొలగించడం జరిగింది. అంటే మీరు ఒక కేసు పెట్టారు సార్ ఫోర్జరీ కేసు అని ఒక బయటకు వచ్చింది. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫోర్జరీ అని? ఇప్పుడు అదండి అలంద, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మేము ఏబిసిఎల్ బోర్డు మీటింగ్, ఏబిసిఎల్ దాన్ని మాట్లాడదామండి. అది అలంద వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఉంటుంది, వాళ్ళు తర్వాత వేరేకి చెప్పగలుగుతారు. అది అలంద డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా ఆయన ఉన్నా, కానీ ఇప్పుడు అది తర్వాత చెప్దామండి. మేము హ్యాండ్ అవుట్ ఇస్తున్నాము. ఆయన మెయిన్ కారణాలు ఇది, మేము మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు రవిప్రకాష్ గారికి ఇంకా స్టేక్స్ ఉన్నాయండి అందులో ఏబిసిలో, రైట్? వాళ్ళకి అంతా తక్కినట్టు 9.5% ఆయన కూడా కొంత ఉండి ఉంటుంది. వాళ్ళంతా కలిస్తే 9.5% ఉన్నారు మొత్తం షేర్ హోల్డర్. షేర్ హోల్డరే, బట్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద కంపెనీలు చూస్తుంటాం కదా, కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 50% కంటే ఎవరు ఉంటూ వాళ్ళే కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము 90.5% ఉంది. ఆయనకి ఇంకా మేనేజ్మెంట్లో కానీ ఏమీ లేదు. అదే షేర్ హోల్డర్గా ఉంటాడు, మెంబర్గా ఉంటాడు, షేర్ హోల్డర్ మీటింగ్ అటెండ్ కావచ్చు, ఏదైనా ప్రాఫిట్స్ డివిడెండ్స్ వచ్చినప్పుడు డిక్లేర్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు నిన్న ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఆయన టీవీలో వచ్చి టీవీలో వచ్చి చెప్పాడు అసలు ఇదంతా తప్పు, నా మీద కేసులు ఏం లేవు, ఇది ఒక రేపు 29th or 19th ఏదో కేసు ఉంది, అది అందులో ఫైనలైజ్ అవుతుంది, ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ 16th, ఐ డోంట్ రిమూవ్ ద డేట్. సో అంటే మీరేమో కేసు పెట్టినారు, నౌ యూ సే దట్ యు హావ్ రిమూవ్డ్ హిమ్,
అండ్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్ అబౌట్ ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత పోలీ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా మాకు నిజంగా తెలియదు. పోలీస్ వాళ్ళేమో హార్డ్ డిస్క్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, ఇవన్నీ కొన్ని అలిగేషన్స్ బయటకు వచ్చినాయి. సో వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్? అంటే నిజంగా ఉందా లేకపోతే ఇట్స్ ఓన్లీ మేనేజ్మెంట్ ఇష్యూ అంతేనా? ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఏంటంటేనండి, మేము ఇంత ప్రెస్గా నెగటివ్ ఇష్యూస్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము మేనేజ్మెంట్ అయితే కంట్రోల్ టేక్ ఓవర్ చేసాం. మాది మేనేజ్మెంట్ కంప్లీట్ కంట్రోల్ వాళ్ళని ఇవాళ రోజు పదవుల్లోంచి తీసేసాం. అది మెయిన్ పర్పస్. తక్కిని రేపు ఆడిట్ చేసి ఏమన్నా కొన్ని కనుక వచ్చే కొన్ని కనుక జరుగుతుంటే అగుతవకలు ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ కావాల్సినటువంటి రైట్ ఉంటుంది. అది తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ మీద ఏమి లేకపోతే బాగానే ఉంటుంది, ఏదన్నా ఉంటే కంపెనీ తీసుకుంటుంది యాక్షన్. అంతే. ఇప్పుడు మాకు మేము ఫర్దర్గా దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. అలందా ఈజ్ హోల్డింగ్ ఓన్లీ షేర్స్. ఏబిసిఎల్గా కంటిన్యూ అవుతుంది. అంతా బ్రాండ్ నేము, టీవీ నైన్ అన్నీ ఉంటాయి. ఇంకా మేము ఇతరులు కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి రెడ్డి గారు కదా, ఇందు ఫోర్జ్డ్ అంటే ఒక మేము కంపెనీ సెక్రటరీ, ఈ మేము డైరెక్టర్స్కి అపాయింట్ అయినప్పుడు కంపెనీ సెక్రటరీ అప్లోడ్ చేయాలి. ఆయన అప్లోడ్ చేయడానికి 29 మార్చి వస్తే ఆయన రిజైన్ చేయకుండానే మాకు తెలిసినటువంటిది ఏంటంటే అతను మాకు వచ్చిన తర్వాత చెప్పాడు. ఆయన అప్లోడ్ చేయమని చెప్పాము రిజిస్ట్రార్కి. ఆయన సిగ్నేచర్ అంతా ఆయన రిజైన్ మీరు అడ్డం లేదు కొద్దిగా ఆయన సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఆయన రిజైన్ చేసినట్టు చేశారు. సో అతను కంప్లైంట్ ఇచ్చాడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి. తర్వాత అది తర్వాత మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా కరెక్ట్ అనిపించింది. అట్లా ఇంక తక్కిని ఇంకేమైనా ఉంటే తర్వాత బయటకు వస్తాయన్నమాట. సరే, ఒకటి ఇంకొక స్మాల్ దీన్ని ఎక్స్టెన్షన్ క్వశ్చన్ ఏంటంటే, ఇది దిస్ విల్ బి అప్లికేబుల్ టు ఆల్ ద గ్రూప్ ఛానల్స్ ఓన్లీ టీవీ నేను తెలుగు? ఇది అంటే యూ టేకింగ్ ఓవర్ మొత్తం అండి, కంపెనీ మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా, ఇప్పుడు కన్నడ కావచ్చు అన్నీ కూడా, ఇంక్లూడింగ్ ద న్యూలీ లాంచ్ భారత్ వర్ష. ఎస్ ఎస్, భారత వర్ష కూడా మేము ఫైనాన్స్ ఇచ్చాం. మీకు అందువల్ల ఇవాళ రోజున ప్రెస్ మీడియా పెట్టి మేము అందరికీ మీకు చెప్పడం అయింది. మేము రిమూవ్ చేసేసాము ఆయన్ని 2 క్రితమే బోర్డు మీటింగ్లో. ఈరోజు ఈజీఎంలో రిమూవ్ చేసేసాము. తర్వాత పోతే ఇవాళ వెళ్ళి మీ కంట్రోల్ కూడా తీసుకున్నాము కంపెనీలో. ఓకే, స్మూత్గా అందరు ఎంప్లాయీస్ కూడా మాట్లాడేది చేసేసాం. వాళ్ళిద్దరిని మాత్రం మేము రిమూవ్ చేసేసాం. ఇప్పుడు షేర్ హోల్డర్ అనేక మంది ఉంటుంటారు. ఇప్పుడు రిలయన్స్లో లక్షల మంది షేర్ హోల్డర్ ఉన్నారు, ఎవరెవరికో తెలియదు. షేర్ హోల్డర్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ఇంకో వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, అనేకమైన వ్యవహారాలు ఉంటాయి. షేర్ హోల్డర్ ఈజ్ నార్మల్ షేర్ హోల్డర్, ఈజ్ హ్యావింగ్ మైనార్టీ షేర్ హోల్డర్. సరే, టీవీలో పనిచేసే ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? తర్వాత ఒక రవిప్రకాష్ గారి మీదనే యాక్షన్ తీసుకుంటారు, తర్వాత మిగతా హెడ్స్ కూడా మారే అవకాశం ఏమన్నా ఉందా? అంటే మార్పులు చేర్పుల క్రమంలో. ఇప్పుడు ఏమండి, మేము టీవీ నైన్ ఇప్పటి ప్రకారం ఏమీ మార్పులు చేయట్లేదు. టీవీ నైన్ అందరి హెడ్స్ తోటి ఎవరు బాగా చేస్తున్నారు అంతా, ఇప్పుడు ఏ కంపెనీలో అయితే మేనేజ్మెంట్ ఎంత చక్కగా చేయాలనో ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి ఇంకా కొంతమంది అవసరం అయితే మంచి మంచి వాళ్ళు తీసుకోవాల్సి అంటే తీసుకోవచ్చు కూడా. ఇంకా న్యూ ఛానల్స్ కూడా చేయొచ్చు. తర్వాత రవిప్రకాష్ గారి మీద యాక్షన్ అని మేము అనుకోము, బికాజ్ మేము మేనేజ్మెంట్ వచ్చాము, ఆయన రిమూవ్ చేసేసాం. అది యాక్షన్ ఏముంది? అది ఆయన అనవసరంగా దాన్ని ఎక్కువ చేసుకున్నాడు అనేది అనుకుంటాను. అక్కడ ఏమైందంటే, ఇక్కడ ఒక కొద్ది ప్రొసీజర్ ఉంది. 8 బోర్డు మీటింగ్ జరిగిందండి, 8 నిన్న కాకమున్న బోర్డు మీటింగ్లో రిమూవ్ చేశాం. ఆ బోర్డు మీటింగ్ దాన్ని షేర్ హోల్డర్స్ కూడా కన్ఫర్మ్ చేయాలి. అందుకని ఈ రోజు దాకా మేము వెయిట్ చేసాం. ఈ మధ్యలో ఆయన అనవసరంగా అది చెప్పాడు. ఇవాళ షేర్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరిగిపోయింది. అది కంపెనీలో ఆ ప్రొసీజర్ అండి, ఆ ప్రొసీజర్ ప్రకారం చేశాం. ఆయన రాలేదండి. ఆయన అసలు మేము కండక్ట్ చేసింది ఏ బోర్డు మీటింగ్స్, డైరెక్టర్స్ మీటింగ్ కానీ దేనికి రాలేదు. ఇప్పుడు మోస్ట్లీ మేము హ్యాండ్ అవుట్లు అన్నీ ఉన్నాయండి. ఇంకా మీరు ఐ థింక్ మీరు హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత ఏదైనా ఉంటే పర్సనల్గా సపరేట్గా మాట్లాడదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డీల్ సైజ్ చెప్తారా సార్?
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.